మీరు ఇంట్లోనే కూర్చుని జీఎస్టీ ఫైలింగ్ చేసుకోవచ్చు నెలకు పదిహేను వందల రూపాయలు మాత్రమే నమస్తే నేను మీ డాక్టర్ బివిఎస్ రెడ్డి ఇక్కడ మనము మీ బిజినెస్ను డబుల్ త్రిబుల్ ఎలా చేసుకోవాలో అన్న ఐడియాస్ గురించి మాట్లాడుకుంటున్నాం అలాగే ఇక్కడ పేమెంట్ విషయానికి వచ్చినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మనకు వచ్చే కస్టమర్లు పెరిగేదానికి మనకు వచ్చే ఆదాయం పెరిగేదానికి అవకాశం ఉందనే చూద్దాం యూపీఐ పేమెంట్స్ ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా క్యూఆర్ స్కాన్ కోడ్ చేసి పేమెంట్ చేసే మెథడ్ అనేది అందరికీ అందుబాటులో వచ్చింది అనంటే ఈచ్ పర్సన్ ఈజ్ హ్యావింగ్ టూ స్మార్ట్ ఫోన్స్ ప్రతి ఒక్కరి దగ్గర దాదాపు రెండు స్మార్ట్ ఫోన్స్ ఉంటున్నాయి ఇక్కడ ఎప్పుడైతే ఎక్స్చేంజ్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయో అని అంటే ఒక కిరాణా కొట్టుకు వెళ్ళాక వంద రూపాయలు తీసి యాభై రూపాయల వస్తువు లేదా అరవై రూపాయల వస్తువు తీసుకున్న తర్వాత ఎక్స్చేంజ్ చిల్లర ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి వాటికి పర్ఫెక్ట్ సమాధానంగా యూపీఐ చెప్పబడుతుంది కాబట్టి ఈజీ టు ట్రాన్స్ఫర్ హ్యాజిల్ ఫ్రీ పేమెంట్స్ అన్నట్టు కాబట్టి అవి కస్టమర్కును తర్వాత ఇక్కడ ఉన్న మర్చెంట్కును ఇద్దరికి కూడా హ్యాజిల్ ఫ్రీ ట్రాన్సాక్షన్స్ అనేవి ఉంటాయి వీటితో బిజినెస్ ఎలా పెంచుకోవచ్చు ఇక్కడ గూగుల్ పే ఫోన్పే వీటి తర్వాత ఇంకా పేటిఎం అమెజాన్ పే ఇలాగా అనేక పేలు ఉన్నాయి ఆ పేలకు మనం అప్లై చేసుకున్నప్పుడు మన బిజినెస్ అకౌంట్స్ను వాటిని అటాచ్ చేయడం చాలా ఈజీ తర్వాత దాదాపు సిటీలో అందరూ వాటికి సంబంధించిన ఈ డిస్ట్రిబ్యూషన్ ఏజెంట్స్ ఉంటారు ఒకసారి కాల్ చేస్తే వాళ్ళు వచ్చి క్యూఆర్ కోడ్ ఉన్న షీట్స్ అన్ని ఇవ్వడం జరుగుతుంది వీటికి ఎటువంటి ఛార్జెస్ కూడా అవసరం ఉండదు సో కన్వీనియన్స్ అన్నది కస్టమర్కు మనం ఇవ్వడం ద్వారా మన వ్యాపారాన్ని పెంచుకోవచ్చు మన ఆదాయాన్ని కూడా పెంచుకోవచ్చు అన్నది ఇక్కడ ప్రాసెస్ అలాగే వీటితో పాటు మనీ ట్రాన్స్ఫర్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా సిటీలో ఉన్న వాళ్లకు మీ దగ్గర ఉన్నవాళ్ళు వచ్చి ఈ గూగుల్ పే ఫోన్పే ద్వారా మనీ ట్రాన్స్ఫర్ చేయమని అడిగినప్పుడు కూడా మీరు సర్వీస్ ఇవ్వచ్చు ఈ రకంగా సర్వీస్ ఇవ్వడం ద్వారా కూడా కస్టమర్లను ఎక్కువగా అట్రాక్ట్ చేసుకోవచ్చు ఆ కస్టమర్ల ద్వారా మళ్ళీ మీ రెగ్యులర్ బిజినెస్ అనేది ఎక్కువగా జరిగేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి కేవలం ట్రాన్జాక్షన్స్ను హ్యాజిల్ ఫ్రీ చేయడం ద్వారా ఎక్కువ బిజినెస్ ఎక్కువ కస్టమర్ను అట్రాక్ట్ చేసుకోవడం అనంటే ఇప్పుడు కస్టమర్ వచ్చి ఒక వస్తువు కొన్న తర్వాత స్కాన్ చేసి పే చేయడం సింపుల్గా అయిపోతుంది అట్ ద సేమ్ టైం కొన్ని పేటీఎం అయితే ఇప్పుడు కొన్ని సౌండ్ బాక్సులు కూడా సప్లై చేస్తున్నారు ఆ పేటిఎంలు ఏంటంటే మన అకౌంట్లో డబ్బులు వచ్చాయా లేదా అని రీచెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు కస్టమర్ అమౌంట్ ఒక టెన్ రూపీస్ పే చేసిన వెంటనే అక్కడ బాక్స్లో యు హ్యావ్ రిసీవ్డ్ టెన్ రూపీస్ టు యువర్ బ్యాంక్ అకౌంట్ అని చెప్పేసి ఒక వాయిస్ మెసేజ్ వస్తుంది అది కూడా సౌండ్ బాక్స్లో పెద్దగా వస్తుంది ఈ రకంగా ఇటువంటి టెక్నాలజీని ఇటువంటి యూపీఐ పేమెంట్స్ని వాడుకొని మీ బిజినెస్ను మీ దగ్గరికి వచ్చే కస్టమర్స్ను మీరు డబల్ చేసుకునేదానికి అవకాశం ఉంది అలాగే కస్టమర్స్ను ఎక్కువ రష్ అవుట్ చేయకుండా ఇన్స్టాంట్ పేమెంట్ మెథడ్స్ అన్నట్టు ఇన్స్టాంట్ పేమెంట్స్ మెథడ్ అంటే అప్పటికప్పుడు పేమెంట్ అయిపోవాలి ఇంతకుముందు ఇదే ట్రెడిషనల్ బిజినెస్లో ఎలాగ ఉండిందనంటే బిజినెస్ సేల్ చేశాక వాళ్ళు ఇచ్చిన టెండర్ అనంటే వాళ్ళు ఏదైనా నోట్ ఇచ్చాక దానికి మళ్ళీ మనం టెండర్ చిల్లర ఇవ్వడము ఆ చిల్లర పోగు పెట్టుకోవడము క్యాష్ బాక్స్లో పెట్టడము దానికి కంపల్సరిగా ఒక మనిషి సపరేట్గా అటెండ్ అవ్వాల్సి వచ్చేది ఎందుకనంటే వాటికి తీసుకున్న దానికి ప్రాపర్గా మనం టెండరింగ్ మళ్ళీ వెనక్కి చిల్లర ఇవ్వడం అనేది ఒక కొన్నిసార్లు కొన్ని హెడ్ ఎక్స్గా కూడా మారుతుంది ఎందుకంటే కొన్ని కాయిన్స్ దొరకవు కొన్నిసార్లు డబ్బులు మనమన్నా పోగొట్టుకోవాలి లేకపోతే కస్టమర్ కన్నా మనము చాక్లెట్స్ తర్వాత ఇవి ఇచ్చాయి ఏవైతే ఇబ్బందికరంగా ఉంటాయో చాలా వరకు మీరు అను ఇంతకుముందు సఫర్ అయ్యి ఉంటారు చిల్లర లేదని చెప్పేసి చాక్లెట్స్ చిల్లర లేదని చెప్పేసి కొన్ని అనవసరమైనది మనకు అంటగట్టేవాళ్ళు ఇది చాలా ఫన్నీగా బాగా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి వాటికి పర్ఫెక్ట్ సమాధానంగా మనకి యూపీఐ పేమెంట్స్ ఉపయోగపడతాయి కాబట్టి మేక్ యూజ్ ఆఫ్ దిస్ టెక్నాలజీ మేక్ యూజ్ ఆఫ్ దిస్ యూపీఐ పేమెంట్స్ హ్యాజిల్ ఫ్రీ పేమెంట్స్ మీ బిజినెస్ పెంచుకోవడానికి కస్టమర్స్ను ఫ్రీ అని అంటే హ్యాజిల్ ఫ్రీ పేమెంట్స్ హ్యాజిల్ ఫ్రీ ట్రాన్సాక్షన్స్ ఇచ్చేసి బిజినెస్ పెంచుకునేదానికి ఎంతో అవకాశం ఉంది ఈ యూపీఐ హ్యాజిల్ ఫ్రీ పేమెంట్స్ ఎంత పాపులర్ పాపులరై పాపులరైజ్ అయ్యాయి అని అంటే మన సంక్రాంతి వచ్చినప్పుడు నంది తలపైన కూడా ఒక యూపీఐ స్కాన్ కోడ్ పెట్టుకుని ఊరంతా తిరగడం మొదలుపెట్టింది అంటే మనం రెగ్యులర్గా చెప్తాం కదా వాళ్ళకు చిల్లర్ లేదని లేకపోతే ఏదైనా వేరే కాస్ చెప్తాం కదా అలాగని కాకుండా యూపీఐ స్కాన్ ద్వారా కూడా వాళ్లకు అమౌంట్ డొనేట్ చేసడం వరకు ఇంతలా ఎదిగిపోయింది ఈ క్యూఆర్ కోడ్ స్కానింగ్ మెథడ్ అన్నట్టు కాబట్టి ఈ ఫోన్పే గూగుల్ పే పేటిఎం అమెజాన్ పే ఇలాగా భీమ్ పే ఎన్నో రకాల పేలు ఉంటాయి వాటన్నిటి మీరు వాడుకోండి అవి కస్టమర్కు ఈజీ చేయండి అంటే కస్టమర్కు ఈ యాజిల్ ఫ్రీ పేమెంట్స్ అన్న మెథడ్ చాలా ఈజీగా చేయండి మీ కస్టమర్లను పెంచుకోండి అలాగే మీ బిజినెస్లో ఆదాయాలు కూడా మీరు డెఫినెట్గా పెంచుకోగలుగుతారు శివఓం